రామేశ్ అనేప్ప. ఈరోజు అయ్యప్ప జెండా ఆవిష్కరణ దినోత్సవం జరిపినాం. ఈరోజు ఈరోజు నుంచి గత 18 సంవత్సరాల నుంచి జరుపుకుంటూనే వస్తున్నాం. ప్రతి సంవత్సరం అయ్యప్ప స్వాములు కానీ, ఊళ్ళో ఉండే పెద్ద మనుషులు కానీ, లోకల్ సివిల్ స్వాములు కానీ అందరు కలిసి సామూహికంగా అందరం కలిసి ఘనంగా ఈ పండుగ జరుపుకుంటాం. ప్రతి సంవత్సరము జనవరి 1వ తారీఖు చేస్తాం ఇది. కాబట్టి ఈ సంవత్సరం వరకు 18 సంవత్సరాలు జరిగింది. అయ్యప్ప గుట్ట పైన జెండా ఎగేయడం, జెండాకు కావాల్సినటువంటి పూజా కార్యక్రమాలు అన్నీ చేస్తాం సామి అక్కడ. ప్రతి సంవత్సరం చేస్తూ ఉంటాము. అయ్యప్ప గుడి కావాలన్న సంకల్పంతో ప్రతి సంవత్సరం ఇది చేస్తున్నాము. మాకు ఎటువంటి దాతలు కానీ ముందుకు రాకపోవడం వల్ల ఈ గుడి కార్యక్రమం అక్కడనే ఆగిపోయింది. ఎవరైనా దాతలు కానీ ముందుకు వస్తే వాళ్ళ శాయశక్తుల ఏదైనా వాళ్ళ చందా రూపంలో కానీ, ఏదైనా వస్తు రూపంలో కానీ, ఏదైనా ధన రూపంలో కానీ ఏదైనా ఇస్తే ఈ కార్యక్రమాన్ని, గుడి కార్యక్రమాన్ని మేము కూడా మా అయ్యప్ప స్వాములు కానీ, గ్రామ అభివృద్ధి కమిటీ కానీ ఎవరన్నా కూడా సహకారంతో ముందుకు తీసుకెళ్తాం స్వామి. ఇది మా అయ్యప్ప స్వాములు అందరి సేవా సమితులు అందరితో చెప్తున్నాం స్వామి. జెండావిష్కరణ జరుపుకోవడం జరిగింది స్వామి. ఇక్కడ పక్కకు ఉన్న ఆలయాలలో ఇక్కడ కూడా మాకు అయ్యప్ప గుడి లేదు స్వామి. ఇక్కడ నుండి మేము మాల వేసుకోవాలన్నా, మాల దర్శనం చేసుకోవాలన్నా కానీ అయ్యప్ప మందిరం వెళ్ళాలంటే అది నిజామాబాద్లోకి వెళ్ళాలి స్వామి. ఇందువలన మాకు ఈ గ్రామంలో మండలంలో 5 ఎకరాలన్నర పట్టాభూమి ఇచ్చారు స్వామి. ఆ పట్టాభూమిని 18 సంవత్సరాలు, గత 18 సంవత్సరాల నుండి ఉన్నది స్వామి. దానికి మందిరంకి ఒక బోర్ వేయడం కూడా జరిగింది. ఆ బోర్ వేసిన తర్వాత ఇంతవరకు కూడా ప్రతి సంవత్సరం జరుపుకోవడమే జరుగుతుంది. కాబట్టి దాతలు అనేవాళ్ళు ఇంతవరకు రాలేదు స్వామి. ఆ దాతలు సహకరించి మాకు ఆ పుణ్యక్షేత్రాన్ని, ఇక్కడ ఆ అయ్యప్ప మందిరంని శబరిమలలో ఎలా ఉంటుందో అలాంటి వాతావరణం ఇక్కడ ఉంది. కాబట్టి మనకి ఇక్కడ పులులు, సింహాలు కూడా తిరుగుతున్నాయి స్వామి. సేమ్ అయ్యప్ప దగ్గర ఎలా ఉన్నాయో అలాంటి అయ్యప్ప మందిరము ఇక్కడ కావాలని ప్రజలల్లో ఆ ఉత్సాహం ఉంది స్వామి. మీరు సహకరించి అది నిర్మిస్తే మేము ఎంతో ఉత్సాహంగా పడతాము స్వామి. చిన్న స్వామి చిన్నమయ్యప్ప గత 18 సంవత్సరాల నుంచి నూతన సంవత్సరం, ఆంధ్ర నూతన సంవత్సరము జనవరి 1వ తారీఖు రోజు గత 18 సంవత్సరాల నుంచి జెండావిష్కరణ మరియు ఆ కొండపైకి వెళ్ళి అయ్యప్పను పూజించడం జరుగుతుంది. ఎట్లాగైతే మన శబరిమల కొండల్లో కొరుగు తిరిగినటువంటి అయ్యప్ప స్వామిలాగా, అట్లాంటి ప్రకృతి వనంలో ఇక్కడ కూడా మా మాక్టూరు మాదాపూర్ మధ్యలో ఉన్నటువంటి అడవిలో సేమ్ అదే రకంగా అయ్యప్ప ప్రకృతి వనంలో వెలిసి ఉన్నాడు ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ గత 18 సంవత్సరాల క్రితము హంపి పీఠాధిపతులు, గొప్ప గొప్ప పెద్దవారు, పూజారులు అందరూ వచ్చి అక్కడ పంచలోహాలతో విగ్రహ ప్రతిష్టాపన ఇక్కడ చేయాలని అక్కడ నిర్మితం చేసి అక్కడ స్థాపితం చేయడం జరిగింది అయ్యప్ప. సో ఇక్కడ అందరూ కూడా సహకరించి కొందరు భక్తులు ఎవరైతే ఉంటారో, దాతలు, పుణ్యదాతలు వచ్చి మా మందిర నిర్మాణానికి సహాయపడాలని మా గ్రామం తరపున, మా అయ్యప్ప స్వాముల తరపున, మా మండలంలో, మా మాకుడి మండలంలో గుడి ఎక్కడ లేదయ్యప్ప. మేము ఎక్కడన్నా గుడిలో మాల వేసుకోవాలన్నా, మాల తీయాలన్నా, అయ్యప్పను దర్శనం చేసుకోవాలన్నా కూడా ఇక్కడ నుంచి 15 కిలోమీటర్ల దూరం నిజామాబాద్ వెళ్ళాల్సి వస్తుంది. అట్లా ఇక్కడ ఉన్నటువంటి అయ్యప్పను మేము డెవలప్మెంట్ చేయాలని ఎవరైనా దాతలు, పుణ్యాత్ములు ఉంటే మా యొక్క 5.5 ఎకరాల ప్రాంగణంలో ఈ యొక్క గుడి ఉందయ్యప్ప. మాకు 5.5 ఎకరాలు రిజిస్ట్రేషన్ కూడా ఉంది ఈ కొండపైన. ఈ అయ్యప్ప గుడి కింద బోర్ కూడా వేయించడం జరిగింది. అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయప్ప. దాతలు ఎవరైనా మందిరము కట్టించడానికి మాత్రమే మాకు కావాలయ్యప్ప. దయచేసి మా అయ్యప్పల మీద దయ చూపించి తప్పకుండా ఈ యొక్క ఆలయ నిర్మాణం కోసము దాతలు ముందుకు రావాలని మా మాటూరు మాదాపూర్ అయ్యప్ప స్వాముల తరపు నుంచి కోరుకుంటున్నామయ్యప్ప. స్వామి ఏ శరణమయ్యప్ప. స్వామి, గత 18 సంవత్సరాల క్రితము ఈ కొండపైన, అయ్యప్ప గుట్టపైన హంపి పీఠాధిపతి గారు వచ్చి ఇక్కడ ప్రాణప్రతిష్ఠ చేయడం జరిగింది మందిరం కోసము. అయితే గత 18 సంవత్సరాల నుంచి ఆ ప్లేస్ అట్లనే ఆగిపోయింది. అక్కడ అంటే శంకుస్థాపన దగ్గరనే ఆగిపోయింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా అక్కడ అసలు ఎటువంటి అభివృద్ధి కార్యక్రమం అసలే జరగలేదు. ఇక్కడ కనుక ఆలయం కడితే ఏమవుతుందంటే, ఇక్కడ మాకు మాట్లూరు, మాదాపూరు, గంగరమంద, అలానే చుట్టుపక్కల వెంకటాపూరు కావచ్చు, ముల్లంగి, గుట్టుముక్కలు, వీళ్ళందరికీ కూడా చాలా అనుకూలంగా ఉంటుంది స్వామి ఇక్కడ ప్లేస్ ఇది. ఈ లొకేషన్ కూడా ఎంత బాగుంటుంది అంటే, శబరిమల అయ్యప్ప ఆలయం ఎంతైతే కొండల మధ్య, గుట్టల మధ్య, పచ్చడి ప్రకృతి మధ్య ఎట్లయితే శబరిమలలో ఆలయం ఉన్నదో, మా మాట్లూరు గుట్ట పైన కూడా స్వామి చుట్టుపక్కల చక్కటి వాతావరణం ఉంది, చక్కని కొండలు,
మరియు ఆ చెరువులు ఉన్నాయి చక్కగా, ఎటు చూసిన పచ్చటి ప్రకృతి వనాలు ఉన్నాయి. ఇటువంటి ఈ కొండపైన అయ్యప్ప ఆలయాన్ని నిర్మించడానికి సహకరిస్తే బాగుంటుంది సామి, మా అందరికీ కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. ఇప్పుడు మేము మాల వేయాలన్నా ఏం చేయాలన్నా మేము ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుంది, కాబట్టి ఇక్కడ కనుక ఆలయం కడితే మాకు చాలా రకాలుగా ఉపయోగపడుతుంది చుట్టుపక్కల గ్రామాలకు. స్వామి స్వామి శరణం. స్వామి ఇక్కడ ఏమైందంటే, ఇక్కడ ఎప్పుడైతే ఆలయ ప్రతిష్ట కోసము హంపి పీఠాధిపతి గారు వచ్చి ఇక్కడ ఆలయాన్ని ప్రతిష్టాపన చేసిర్రో అప్పటి నుంచి ఇక్కడ కొండపైన కూడా చిరుతపులులు అలాగే ఇతర వన్యమృగాలు కూడా సంచరించడం జరిగింది స్వామి. అప్పటి నుంచి ఇక్కడ నిజంగా అయ్యప్ప ఉన్నాడు, ఆ కొండపైన అయ్యప్ప ఇక్కడే ఉన్నాడు, ప్రాణప్రతిష్టతోటి పులి రూపంలో చిరుతపులి రూపంలో అయ్యప్ప తిరుగుతున్నాడు అన్న ఉద్దేశంతో ఇక్కడ ప్రజలకు కూడా చాలా నమ్మకం కుదిరింది స్వామి. కాబట్టి ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని మాకు అయ్యప్ప ఆలయాన్ని నిర్మించుకోవడానికి దాతలు ముందుకు రావాలని కోరుతున్నాం స్వామి.